ఐపీఎల్ 2024 17వ సీజన్ లిటరల్లీ చితక్ కొట్టేస్తుంది. ప్రీవియస్ 16 సీజన్స్ కంటే ఒక మోస్తారుగా ఎక్కువగానే అలరిస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రీవియస్ ఆఫ్ సీజన్ బంతిని బ్యాట్ డామినేట్ చేసిన గత కొన్ని మ్యాచ్ల నుండి అయితే మాత్రం బంతి డామినేషన్ కనబడుతుంది. ప్రీవియస్ 16 సీజన్స్లో క్రియేట్ అయిన రికార్డ్స్ అన్నింటిని బ్రేక్ చేసి రీక్రియేట్ చేసింది ఈ సీజన్. T20 క్రికెట్ హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ రన్స్, అలానే ఐపీఎల్ హిస్టరీలోనే ఎక్కువ రన్స్, 287 పరుగులు. T20 క్రికెట్ హిస్టరీలోని హైయెస్ట్ రన్స్ చేసి 262 పరుగులు. T20 క్రికెట్ హిస్టరీలోని 2 ఇన్నింగ్స్ల మీద హైయెస్ట్ సిక్స్లు 42, ఒకే ఇన్నింగ్స్లో ఎక్కువ సిక్స్లు 22. ఇలాంటి రికార్డ్స్ అన్నింటిని ఈ సీజన్లోనే బ్రేక్ చేసింది ఈ సీజన్. అయితే ఈ ప్రతి మ్యాచ్కి 18 సిక్స్లు యావరేజ్గాను, అలానే ప్రతి 13 బంతులకి ఒక సిక్స్, ఓవరాల్గా ఇప్పటివరకు 1000కి పైగా సిక్స్లు, ప్రతి 5 బంతులకి ఒక 4, డెత్ ఓవర్స్లో అయితే ఏకంగా ప్రతి 4 బంతులకి ఒక 4. ఇలాంటి బ్లాస్టింగ్ల వల్లే ఈ సీజన్కి మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్గా పేరు కూడా పెట్టేశారు. అయితే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి దగ్గరకు వచ్చే కొద్ది టీమ్స్ మధ్య బీభత్సమైన కాంపిటీషన్ అయితే పెరిగిపోతుంది అని చెప్పుకోవాలి. మొదటి 2 స్పాట్స్లో ప్లే ఆఫ్స్కి స్ట్రాంగ్ జోన్లో 2 టీమ్స్ ఉంటే, 3rd-4th స్పాట్ కోసం నియర్లీ 4 నుండి 5 టీముల దాకా బీభత్సంగా పోటీ పడుతున్నాయి. కేకేఆర్ ఆల్రౌండ్ షోతో అదర కొట్టేస్తూ 11 మ్యాచ్లకు గాను 8 గెలిచి 3 మాత్రమే ఓడి 16 పాయింట్స్తో టాప్ ప్లేస్లో కంటిన్యూ అవుతుంది. ఇక అలానే రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్లకు గాను 8 గెలిచి 2 మాత్రమే ఓడి 16 పాయింట్లో సెకండ్ ప్లేస్లో కంటిన్యూ అవుతుంది. ఇక 3rd-4th-5th స్పాట్లలో గాను 11 మ్యాచ్లకి 6 మ్యాచ్ల చొప్పున గెలిచి 5 మ్యాచ్ల చొప్పున ఓడిపోయి SRH, LSG, SESKలు 3rd-4th-5th స్పాట్లలో కంటిన్యూ అవుతున్నాయి. అయితే మొన్న SRH ముంబై మీద ఓడి ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవటాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్కి SRH సిద్ధమైంది. అలానే అదర్ ఎండ్లో లక్నో సూపర్ జాయింట్స్ కూడా వీళ్ళలానే 11 మ్యాచ్లకు 6 గెలిచి నెట్ రన్ రేట్ తక్కువ ఉండటం వల్ల 5th స్పాట్లో కన్నా ఈ టీమ్ 4th స్పాట్లో ఉన్న SRH ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్ గెలిచిన టీమ్ 7వ విజయంతో ప్లే ఆఫ్స్కి దగ్గరగా ఉంటుందని చెప్పుకోవాలి. 20 టీమ్స్కి 3 మ్యాచ్లు చొప్పున మిగిలి ఉన్నాయి. ఈ 3లో 2 గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్దాం పక్కా అని చెప్పుకోవాలి. బట్ కొంచెం రన్ రేట్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. 3కి 3 గెలిస్తే నో డౌట్ డైరెక్ట్గా ప్లే ఆఫ్స్లో క్వాలిఫై అవ్వచ్చు. అందుకే ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్తున్నా. అయితే ఈ క్రూషియల్ మ్యాచ్ May 8th నైట్ 7:30 PM SRH హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జాయింట్స్ మరియు SRHలు ఒక బీభత్సమైన కోరిక సిద్ధమయ్యాయి. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, ప్లేయింగ్ 11లో చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఈ ప్లేయర్స్ ఎవరు, వెదర్ కండిషన్ ఎలా ఉంది, లైవ్ ఎక్కడ చూడొచ్చు, అన్నిటిపై 1x1 ఒక లుక్ వేసేద్దాం. అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దీన్ని ఉప్పల్ స్టేడియం అని కూడా అంటారు, దీన్ని 2004 ఎస్టాబ్లిష్ చేశారు. అలానే ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 38,000 ఉంటుంది. SRH హోమ్ గ్రౌండ్ ఫేవర్ అయితే కంప్లీట్గా ఉంటుందనే చెప్పుకోవాలి. ఆరెంజ్ ఆర్మీతో స్టేడియం అంతా నిండిపోవటం పక్క, తెలుగు ఫ్యాన్స్ యొక్క ఎలా ఉంటుందో తెలిసిందిగా అలా ఉంటుంది. ఇక డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ అనే చెప్పుకోవచ్చు. ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 62-65 మీటర్లు గాను, స్ట్రైట్ వచ్చేకి 72-75 మీటర్లు గాను, బిహైండ్ వచ్చేకి 58-60 మీటర్ల వరకు ఉండవచ్చు. పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలుసు, ఒక ఫ్లాట్ వికెట్. ఈ వెను ప్రీవియస్లో స్లో బౌలర్స్కి అలా హెల్ప్ ఉండేది. అలానే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్కి చాలా హెల్ప్ కనబడేది. బట్ ప్రజెంట్ అంతా మారిపోయింది, పక్క బ్యాటింగ్ ట్రాక్లా మారిపోయింది. బ్యాట్స్మెన్స్కి స్వర్గధామనే చెప్పుకోవాలి. ఈ సీజన్లో 2 ఇన్నింగ్స్లో యావరేజ్లు చూస్తే నియర్లీ 200 పైన ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పరుగులు వరద పక్క అని. ఇక ఈ స్టేడియంలో ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే ఫాస్ట్లో ఇప్పటికీ 75 మ్యాచ్లు జరగా ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 34 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 41 గెలిచారు. హైయెస్ట్ టోటల్ వచ్చేకి ఈ గ్రౌండ్లో 277 పరుగులు 3 వికెట్లకు SRH ఈ సీజన్లో కొట్టేస్తుంది. లోయెస్ట్ టోటల్ వచ్చేకి 80కి ఆల్అవుట్ అయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్గా చూస్తే 162 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ పరుగులు చూస్తే 151 పరుగులు గాను ఉంది. మోస్ట్ రన్స్ వచ్చేకి డేవిడ్ వార్నర్ 32 ఇన్నింగ్స్లో 1623 పరుగులతో ఉన్నాడు. మోస్ట్ సిక్సెస్ కూడా డేవిడ్ వార్నర్ 32 ఇన్నింగ్స్లో 72 సిక్స్లు కొట్టాడు. మోస్ట్ వికెట్స్ వచ్చేకి భువనేశ్వర్ కుమార్ 46 వికెట్లతో ఉన్నాడు 47 ఇన్నింగ్స్లో గాను. ఇదంతా పాత కథ. అయితే ఈ ఉప్పల్ స్టేడియంలో ప్రజెంట్ స్టాట్స్ ఎలా ఉన్నాయంటే వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి. ఈ సీజన్లో ఆల్రెడీ ఇక్కడ SRH 4 మ్యాచ్లు ఆడేసింది, ఒక్క RCB మీద తప్ప మిగిలిన 3 గెలిచిందని చెప్పుకోవాలి. సో హోమ్ గ్రౌండ్లో ఈ సీజన్లో SRH విన్నింగ్ పాసిబిలిటీ వచ్చేకి 75% గాను, లూజింగ్ వచ్చేకి 25%గా ఉంది. అయితే ఈ సీజన్లో ఇక్కడ స్టాట్స్ ఒకసారి పరిశీలిస్తే ముందుగా ఓవరాల్గా టోటల్గా 4 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 3 గెలిచారు, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 1 గెలిచారు. సో టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఎంచుకోవడం మంచిదని చెప్పి తెలుస్తుంది. ఇక హైయెస్ట్ టోటల్ వచ్చేకి 277 3 వికెట్లు SRH ఈ సీజన్లో చేసింది. లోయెస్ట్ టోటల్ వచ్చేకి CSK 165 పరుగులు 5 వికెట్లుగా ఈ సీజన్లో నిలిచింది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 212 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 196 పరుగులు. సో ఈ యావరేజ్ స్కోర్స్ బట్టే చెప్పొచ్చు పక్కా బ్యాటింగ్ వచ్చాను. మోస్ట్ రన్స్ వచ్చేకి ఈ సీజన్లో 4 ఇన్నింగ్స్లో కలిపి ట్రావిస్ హెడ్ 152 రన్స్ కొట్టాడు. మోస్ట్ సిక్సెస్ వచ్చేకి అభిషేక్ శర్మ
నాలుగు మ్యాచ్ల మీద 14 సిక్స్లు కొట్టాడు. మోస్ట్ వికెట్స్ వచ్చేసరికి పాట్ కమిన్స్, జయదేవ్ ఉన్నారు, కట్ కలిసి 6 వికెట్లతో ఉన్నారు. ఇక ఫైనల్గా ఇరువురు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తాయి. ఇంతవరకు పాస్ట్ 2 సీజన్స్ నుండి ఎస్ఆర్హెచ్ లక్నో మీద గెలిచిందే లేదు. అయితే ఈసారి అలాంటి అలర్ట్ అప్ అయితే టీం అయితే కాదు. ఆడిన 3 మ్యాచ్లో లక్నోదే గెలిచింది కాబట్టి ఈసారి అయినా ఎస్ఆర్హెచ్ గెలిచి చరిత్ర తిరగరాస్తుందేమో చూడాలి. ఇక చివరిగా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే, ముందుగా ఎల్ఎస్జి ప్లేయింగ్ లెవెన్ చూస్తే 11 మ్యాచ్లు ఆరింది, 6 గెలిచింది, 5 ఓడిపోయింది. ఈ గెలుపుతో కొంతవరకు ఫ్రంట్ ఫుట్లోకి వెళ్తుంది, ఓడితే కనుక ఖచ్చితంగా బ్యాక్ ఫుట్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత 2 మ్యాచ్లు డెఫినెట్గా గెలిచి బెస్ట్ రన్ రేట్ కూడా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఓడిపోతే. సో డెఫినెట్లీ ఇది ఎల్ఎస్జికి క్రూషియల్ మ్యాచ్ అనే చెప్పుకోవాలి. బిఫోర్ మ్యాచ్ కేకేఆర్ మీద దారుణంగా ఓడి 98 పరుగులతో ఓడిపోయి అటు బౌలింగ్లో బ్యాటింగ్లో తేలిపోయిన టీం ఈ మ్యాచ్కి సిద్ధమైంది. అయితే ఈరోజు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ లాంటి క్రూషియల్ టీంని ఓడించాలంటే అంత ఈజీ టాస్క్ అయితే కాదు. వీళ్ళు కొన్ని కీ స్టెప్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 1 ఈజ్ కేల్ మేయర్స్, 2 ఈజ్ మయాంక్ యాదవ్, 3 నికోలస్ బర్న్. ఈ ముగ్గురే కీలకం ఈ మ్యాచ్కి. ఎందుకంటే వీళ్ళ పెర్ఫార్మెన్స్ పీక్స్ ఉంటేనే ఎస్ఆర్హెచ్ని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించడం ఈజీ అవుతుంది. అయితే ఎల్ఎస్జి కంప్లీట్గా డిపెండ్ అవ్వాల్సింది మాత్రం బౌలింగ్ యూనిట్ మీదే. మోషన్ ఖాన్ ఇంజురీ వల్ల వెళ్ళిపోయాడు, ఇతని ప్లేస్లో ఇతను ఈ మ్యాచ్ కానీ ఆడకపోవచ్చు. ఇతని ప్లేస్లో నాకు తెలిసి మియాంక్ యాదవ్ని ఆడిస్తారని అనుకున్నా. నవీన్ లక్, యాష్ టాకర్లతో పేస్ యూనిట్ బాగానే ఉంది. అలానే స్పిన్ యూనిట్లో కునాల్ పాండే, రవి బిష్ణు స్పిన్ యూనిట్ బాగానే ఉన్నా వికెట్లు తీయడంలో కానీ అకాడమీ పరంగా బ్యాక్ఫుట్లో ఉన్నారు. ఈ క్రూషియల్ మ్యాచ్లో వీళ్ళు రాణించడం అనేది చాలా ముఖ్యంగా మారనుంది. ఇంకా అలాగే బ్యాకప్ బౌలర్స్గా పార్ట్ టైం పేసర్ మార్కస్ టైనిస్, అలానే కేల్ మేయర్స్ ఫామ్లో మ్యాచ్లో కనుక వస్తే అతను కూడా బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళే అడ్వాంటేజ్గా మారనున్నారు. ఇక కేఎల్ రాహుల్ పూర్ ఫామ్తో కంటిన్యూ అవుతున్నాడు. అలానే న్యూ ప్లేయర్ కులకర్ణి కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం అయితే చేసుకోలేదు. నాకు తెలిసి కేల్ మేయర్స్ అందుబాటులో ఉంటే అతను ప్లేయింగ్ లెవెన్లో ఆడిచ్చే బాగా ఉపయోగం అని నా ఒపీనియన్. అలాగే అతను కనుక ఒక బాల్ లేకపోతే ఆయుష్ బదోనీని ఓపెనర్గా దించడం చేస్తే బాగుండు, లేకపోతే క్వింటన్ డికాక్ని మరోసారి రంగంలోకి దించాల్సిన అవసరం ఉంటుంది. ఇక అలాగే దీపక్ కూడా అప్ అండ్ డౌన్ ఫామ్తో కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. దేవదత్త పడకలు ఫామ్లో లేకే పక్కన పెట్టారు. ఈ మ్యాచ్లో నాకు తెలిసి రంగంలో దించే అవకాశం అయితే కనబడుతుంది. ఇక నికోలస్ ఫోరన్ ఫామ్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంక ఎల్ఎస్జి ఫినిషింగ్ మీద డిపెండ్ అయి ఉండాల్సింది. ఆయుష్ బదోని కూడా ఫామ్లోనే ఉన్నాడు కాబట్టి ఫినిషింగ్ వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఇక ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెల్ అయితే పెద్ద చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఓపెనింగ్లో కేల్ మేయర్స్, బౌలింగ్లో వచ్చి మయాంక్ యాదవ్ యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే క్వింటన్ డికాక్ని ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా వీళ్ళ లెవెల్ పరిశీలిస్తే కేఎల్ రాహుల్, ఆయుష్ బదోని, దేవదత్ పడికల్, దీపక్ కూడా, మార్కస్ టైనిస్, నికోలస్ పోరన్, కునాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్ లక్, మయాంక్ యాదవ్, యాష్ ఠాకూర్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా యదువీర్ సింగ్, కృష్ణప్ప గౌతమ్, ఎం సిద్ధార్థ, కేల్ మేయర్స్, క్వింటన్ డికాక్, అర్షద్ ఖాన్ ఇలా ఉన్నారు. ఇక ఫైనల్గా ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ కూడా సేమ్ టు ఎల్ఎస్జి. వీళ్ళకి కూడా స్ట్రెంత్ బ్యాటింగ్ ఆడుతుంది, బౌలింగ్లో అని చెప్పలేం గట్టిగా. ఎందుకంటే 1-2 మ్యాచ్లు బౌలింగ్లో రాణించిన తర్వాత కంటిన్యూగా ఫెయిల్ అయ్యారు. సో మెయిన్లీ వీళ్ళ ఫ్లయింగ్ స్టార్ట్లు అయితే ఈ మధ్య తగ్గినాయి అని చెప్పాలి. అభిషేక్ శర్మ ఫెయిల్యూర్ వల్ల వీళ్ళ ఓపెనింగ్ అనేది ఫ్లయింగ్ స్టార్ట్ అయితే రావటం లేదు. బట్ ట్రావెల్స్ అడ్డు ఓవరాల్గా మంచి టచ్లోనే ఉన్నాడు. మయాంక్ అగర్వాల్ని, మార్కో జాన్సన్ని పక్కన పెట్టి ఈ టీంలో చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎయిడెన్ మార్కోను ఆడిస్తే బాగుండు, ఒకవేళ బ్యాటింగ్లో ఎలెవన్ పెట్టాలనుకుంటే రాహుల్ త్రిపాఠికి అవకాశం ఇస్తే బాగుండని నేనైతే అనుకుంటున్నా. అలాగే మిడిల్ ఆర్డర్లో నితీష్ రెడ్డి, ఎన్రిచ్ క్లాసన్తో బెస్ట్ అటాకింగ్ ప్లేయర్స్ ఉన్నారు. అలానే ఇద్దరు టచ్లో కూడా ఉండటం అనేది ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవునుంది. ఇక ఫినిషింగ్లో షబాజ్ అహ్మద్, అబ్దుల్ సమాదులతో బాగానే ఉన్నా వీళ్ళైతే ఫోర్ ఫామ్లో ఉన్నారంటే కనబడుతున్నారు. అయితే పాస్ట్ 2-3 మ్యాచెస్ నుండి వీళ్ళు బ్యాటింగ్లో తేలిపోతున్నారు. బట్ వీళ్ళ నుంచి బట్ ఇంప్రెసివ్ అటాకింగ్ అయితే అవసరం అని చెప్పుకోవాలి. ఈ సీజన్లో ఇనిషియల్ మ్యాచెస్లో అటాకింగ్ ఆడిన ఎస్ఆర్హెచ్ అలాంటి ఇన్నింగ్స్లో అయితే మరోసారి 2-3 మ్యాచ్లు కావాల్సి ఉంది. అయితే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్లో మాత్రం పెద్దగా మార్పులు అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. నాకు తెలిసి మార్కో జాన్సన్ ప్లేస్లో మాత్రం వేరే వాళ్ళని ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇచ్చిన 2 అవకాశాలని మార్కో జాన్సన్ అంతగా అయితే యూజ్ చేసుకోలేదు. ఇతర ప్లేస్లో కనుక వికెట్ టేకర్ అయిన మయాంక మార్కే ఆడించకపోతే కష్టమని చెప్పుకోవాలి. అలానే ప్లేస్ యూనిట్లో భువనేశ్వర్ కుమార్ వెల్ ఇన్ టచ్ అని చెప్పాలి. ఇతను మరోసారి కీ బౌలర్ అవునున్నాడు. అలాగే తర్వాత నటరాజన్, పాట్ కమ్యూనిస్టర్ ప్లేస్ యూనిట్లు బాగానే కనబడుతుంది. అలానే పార్ట్ టైం ప్లేసర్గా నితీష్ రెడ్డి కూడా చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తున్నాడు. ఓవరాల్గా వీళ్ళ లెవెన్లో కూడా 2 చేంజెస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓవరాల్గా వీళ్ళ లెవెన్ ఒకసారి పరిశీలిద్దాం. అభిషేక్ శర్మ, ట్రావెల్ సెడ్, ఎయిడెన్ మార్కను, నితీష్ రెడ్డి, ఎన్రిచ్ క్లాసన్, షబాజ్ అహ్మద్, అబ్దుల్ సమాద్, పాట్ కమిన్స్, మయాంక మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా జయదేవ్ ఉనాథ్కట్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, అన్మర్ప్రీత్ సింగ్, శాన్వీర్ సింగ్ ఇలా ఉన్నారు. ఓవరాల్గా ఐపీఎల్ స్టార్ట్స్ పరిశీలించాక, ఈ గ్రౌండ్లో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి పిచ్ రిపోర్ట్ పరిశీలించాక, ఇరువురు టీమ్స్ యొక్క కీ ప్లేయర్స్ని అబ్జర్వ్ చేశాక, ఇరువురు లెవెన్స్ పరిశీలించాక,
ఎస్ఆర్హెచ్ యొక్క విన్నింగ్ పర్సెంట్ 51% గాను ఎల్ఎస్జీ విన్నింగ్ పర్సెంట్ 49%గా ఉంది. మీ ఒపీనియన్ ప్రకారం ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ మ్యాచ్లో కానీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్ ఎవరో కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.